మరి బండి సంజయ్కి ఈటల రాజేందర్ మధ్యలో గొడవ ఏంది అసలు? అది డైరెక్ట్ పాయింట్ రండి. ఇప్పుడు బండి సంజయ్ గారు నిజంగా అన్న, మరి బండి సంజయ్ అన్నకు తెలుస్తుందో తెలుస్తలేదో, ఆయన దగ్గర ఉన్న సోషల్ వారియర్స్ రకరకాల పుకార్లు చేస్తారండి. నిజంగా బండి సంజయ్ గారిని అధ్యక్షుడిని ఈటల రాజేందర్ గారు తీసేపిస్తున్నారు అని అంటాడు, తీసేపిచ్చిండి అని అంటాడు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం, అనుచరులు లేదంటే ఆయన అభిమానిస్తారు, అభిమానించటోలో అనుచరులు ఉంటారు కదా, ఇక రకరకాల వారు పోస్టులు పెడుతున్నారు, అట్లా పెడుతున్నారు. నేను చూపిస్తా ప్రత్యక్షంగా, అవి మీకు ఆధారాలతో తీసుకొచ్చి ఇస్తా, ప్రూఫ్లతో సహా ఇస్తా. మరి నిజంగా ఈటల రాజేందర్ బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తీసేపిచ్చిండు అని అంటారు. నిజంగా ఇప్పుడు మోడీ గారు ఏమన్నా ఏంటండి, మోడీ గారు ఒక ప్రధానమంత్రి, 140 కోట్ల జనాభాకు ప్రధానమంత్రి, మనదేం చేసి 4-5 కోట్ల జనాభా రాష్ట్రం. అంతేకాకుండా ప్రపంచ దేశాలు ఇలా మోడీ గారికి తల వంచి నమస్కరిస్తాయి, అంతే అంతేనే కదా. అట్లాంటి వ్యక్తికి ఆయనకు మనం మనమని కాదు, ఈటల రాజేందర్ గారు చెప్తే వినేంత కాకపోతే ఇక్కడ జరగచ్చు. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఒక హోటల్కే వెళ్ళినాం, లేదంటే ఒక షాప్కే వెళ్ళినాం, ఆ వస్తువు చూసినాం, తీసుకున్నాం, ఆ రెస్టారెంట్లో తిన్నాం, ఫీడ్బ్యాక్ అడుగుతాడు వాళ్ళు, డెఫినెట్గా అడుగుతాం, రాస్తాం, సూపర్, గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, అట్లా ఏదో రాస్తాం. అట్లే ఇప్పుడు బండి సంజయ్ గారు అధ్యక్షుడు కాగానే అడగచ్చు, ఫీడ్బ్యాక్ అడిగారేమో, పార్టీలు ఉన్న వాళ్ళందరినీ అడగచ్చు, అందరూ చెప్పచ్చు. అందరు చెప్పినప్పుడు అన్నీ వింటారు వాళ్ళు, వాళ్ళకి ఏది సముచితం అనిపిస్తుందో వాళ్ళది చేస్తారు. అట్లే చేసి బండి సంజయ్ గారిని తీసే, మరి అధిష్టానం తప్ప ఇందులో ఎవరి ప్రమేయం లేదు. అంతేగాని ఈటల రాజేందర్ గారు తీసేపిచ్చిండు అని చెప్పేసి ఒక మాట అనడము, అంతేకాకుండా ఇప్పుడు బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉంటే 119 స్థానాలు గెలిచేది అని అంటారు. అరే పార్టీ అధికారంలోకి వస్తుండే ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ ఆయన అవుతున్నాడంటే ఇలా, మరి బండి సంజయ్ గారు నిజంగా అంత చరిష్మా ఉన్నోళ్ళైతే, అంత దమ్ము ధైర్యం సత్తా ఉన్నోళ్ళైతే, ఆయన పోటీ చేసిన 119 స్థానాలు పక్కన పెట్టండి, ఆయన పోటీ చేసిన స్థానం నుంచి ఆయన గెలవాలి కదా. ఇప్పుడు సరే మనము కామారెడ్డి తీసుకుందాం. మొన్న బీజేపీ పార్టీలో కామారెడ్డి అభ్యర్థి కాడిపల్లి వెంకటరమణారెడ్డి గారు, మా నియోజకవర్గం కూడా కామారెడ్డి, మా పుట్టిన ఊరు పుట్టినీళ్ళు కామారెడ్డి నియోజకవర్గం. మరి ఆయన నిజంగా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిండు, ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిండు, మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి. మళ్ళీ ఆయన ఒక మద్యం పంచలేడు, మాంసం పంచలేడు, మనీ పంచలేడు, ఈ మూడు వంచ కూడా గెలిచింది. అసలు వాళ్ళిద్దరి మీద గెలవడం హిస్టారికల్, మరి ఆయనలో దమ్ముంది, నీకు దమ్ము ధైర్యం చరిష్మా ఆయనలో ఉంది. అట్లే బండి సంజయ్ గారికి దమ్ము, ఎంతమంది ఎన్ని రకాలుగా రాగినా ఏమంటారు చూడు, ఆడరాక పాత గజ్జలు అన్నట్టు, ఆడరాక మధ్యలో ఓడన్నట్టు, నన్ను అధ్యక్ష పదవి నుంచి తీసేపిచ్చిండు, ఈటల రాజేందర్ గారు తీసేపిచ్చారు, ఈటల రాజేందర్ గారు తీసేపిచ్చారు అని ఆయన ఏమాడు. ఇప్పుడు ఏంటంటే బీజేపీ పార్టీలో నిజంగా చెప్తున్నాం, ఆ పార్టీలోకి పోయినాక అర్థమైంది, లేకపోతే మంచినీళ్ళు ఇచ్చేటోళ్ళు లేడు, మన నీళ్ళు మనమే తాగాలి, మన సర్ది మనమే కట్టుకొని పోవాలి, మన పెట్రోల్ మనమే పోసుకొని పోవాలి, రూపాయి ఇచ్చేట అంటే కనీసం మనం పార్టీ కోసం పోతున్నాము, వీళ్ళకి ఇద్దాము అట్లా అంటే దేశం కోసం చేయాలి, ధర్మం కోసం చేయాలనే అట్లా పోయినాం. కానీ నిజంగా ఈటల రాజేందర్ గారు కనీసం అన్నం, నేను చెప్తున్నా కదా, ఇంటికి పోతే అన్నం పెడతాడు, మంచి ఇళ్ళన్ని ఇస్తాడు, అట్లాంటి వ్యక్తి మీద బురద జల్లే ప్రయత్నం కాకపోతే పొమ్మన ద్వారా పొగబెట్టడం అన్నట్టు. ఇప్పుడు ఆ పార్టీలో నిజంగా కూడా దమ్ము ధైర్యం సత్తా ఉన్న ఒక వ్యక్తి సబ్బండ వర్గాలను, ఆయన ఒక ఈ కులం ఆ కులం అని కాదు, ఏమంటారు చూడు, హిందూ ముస్లిం సిక్కు ఈసాయి హం సబ్ కే సబ్ భాయి భాయి అన్నట్టు అందరినీ కలుపుకొని, హిందూ కాదు ముస్లిం కాదు సిక్కు కాదు క్రిస్టియన్ కాదు క్రిస్టియన్స్ కాదు అన్ని వర్గాలను. అంతేకాకుండా ఊకే కుల రంగు పులవడం మత రంగు పులవడం ఆయన సోషల్ మీడియాలో చూస్తుంటే పాపము. ఇప్పుడు మనది మన భారతదేశం సర్వసత్తాక లౌకిక సామ్రాజ్యవాద ప్రజాస్వామ్య దేశం, ఈ దేశంలో అన్ని మతాలను గౌరవించవచ్చు, అన్ని కులాలను గౌరవించవచ్చు, ఏ కులం ఏ కులంనైనా పెళ్లి చేసుకోవచ్చు, ఈ కులమే ఈ కులం ఈ కులమే చేసుకోవాలని ఎక్కడ రాయలేదు కదా రాజ్యాంగంలో. ఆయన సరే, ఆయన ముదిరాజు కావచ్చు, ఆయన భార్య రెడ్డి కావచ్చు, దాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టడం అంటే బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు. ఇప్పుడు బండి సంజయ్ ఆయన అభిమానులు పెట్టిరా, మరి అన్న చూస్తున్నా చూస్తలేడా మాకైతే తెలియదు, పెడితే మీరైతే చూస్తారు, నేనైతే ప్రూఫ్లతో చూస్తున్నాం కాబట్టి. ఇప్పుడు కొన్ని కులాలు, ఈయన ముదిరాజ్ అని, ఆయన భార్య రెడ్డి అని, ఆయన అల్లుడు రెడ్డి అని, ఆయన కోడలు రెడ్డి అని, ఇదేందా నాకు అర్థం కాదు, కులాలు ఏంది అసలు నాకు అర్థం కాదు. ఇంకా ఇంత ఎవరికి నచ్చితే వాళ్ళని చేసుకుంటారు అంటే చేసుకున్నాడు, అట్లానే కానీ బహుభార్యత్వం లేదు కదా, ఒక 4-5 ఇష్టం లేకుండా కూడా జరగాయి కదా. ఇప్పుడు సరే చేసుకుంటారు అబ్బా, దాన్ని ఏముంది, నచ్చితే చేసుకుంటారు, ఎవరికి ఎవరి ఇష్టం వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళని చేసుకుంటారు ఉంటారు. అంతేగాని గలికొకళ్ళని అయితే చేసుకోలేడు కదా, ఊరికొకళ్ళని అయితే చేసుకోలేడు, బహుభార్యత్వం కాదు కదా, ఒకరితో చేసుకున్నాడు, కష్టపడ్డాడు, చిన్న స్థాయి నుంచి వచ్చిండు, ఇలా
సరే ఆయన బిజినెస్లు డెవలప్ చేసుకుంటూ స్వతహా కష్టపడ్డ వ్యక్తి, ఆయన రాజకీయంలో వచ్చి కూడా సంపాదన కంటే స్వతహా వ్యాపార పరంగా సంపాదించుకున్నది ఎక్కువ, అట్లా ఖర్చు పెట్టిండు, 10 మందికి సాయం చేస్తున్నాడు. అట్లాంటి ఆయనను వ్యక్తిగతంగా విమర్శించి ఆయనను ఏదో బురదల్లి ఇప్పుడు ఆయన పొమ్మన దాలక పొగబెట్టినట్టు చేస్తున్నారు. కంపోజిషన్ కాంగ్రెస్ లోకి పోతాడని కూడా ప్రచారం చేస్తున్నారు, మరి అది ఎంతవరకు వాస్తవం? ఇక అది హెడ్డింగ్స్ యూట్యూబ్ లో టైమ్లైన్ చూస్తున్నాయి, వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ లోకి పోతాడా పోడా అన్నది సెకండరీ, కానీ ఈ పొమ్మన దాలక పొగ మాత్రం పెడుతున్నారు. మరి పొమ్మనదాలకు ఊకి పొగ పెడతా ఉంటుంటే ఆయన ఏమి దమ్ము ధైర్యం లేని వ్యక్తి కాదు కదండి. ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం కోసము నిజంగా కూడా ఆయన ఆస్తులను ఎన్నో త్యాగాలు చేసే వ్యక్తిగత అట్లాంటి వ్యక్తి. ఇట్లాంటి ఆయన మరి ఇళ్ళకి వచ్చిండు, ఇళ్ళ కూడా సేవ చేద్దామనే వచ్చిండు. సరే ఆయన గజ్వేలు 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసిండు, 2 కాకుండా రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాల మీద దృష్టి సారించడం టైం సరిపోలేదు. ఇంకోటి ఏంటంటే గజ్వేల్లో అసలే డిపాజిట్ లేదు, డిపాజిట్ కూడా వచ్చేది కష్టం ఉండే, అట్లాంటి దాంట్లో అంత మెజారిటీ వచ్చిందంటే కూడా గ్రేటే. అట్లా ఇట్లాంటి వ్యక్తిని మరి ఇట్లా బురద జల్లడం అయితే మాకు నచ్చట్లేదు. ఎందుకంటే మేము నిజంగా మోడీ గారిని అభిమానించి అమిత్ షా గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి మరి ఈ పార్టీకి ఆకర్షించబడి ఇట్లా వచ్చినప్పుడు ఈ పార్టీలో ఈ లుకలుకలు చూస్తూ ఉంటే మాలాంటి యువతకందరికీ ఎట్లా అనిపిస్తుంది అంటే ఇదేంద్ర నాయన ఇంట్లో ఈ పార్టీ పరిస్థితి ఇట్లున్నది అని అనిపిస్తుంది. కాబట్టి దయచేసి బండి సంజయ్ అభిమానులు కానీ వాళ్ళ ఇంకా వాళ్ళ ఎవరు బండి సంజయ్ వారియర్స్ కానీ సోషల్ మీడియా వారియర్స్ దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇలాంటి వార్తలు పెట్టకుండా అందరం మనందరం కలిసి పనిచేద్దాం, కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీని ఈ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ ఎంపీ ఎలక్షన్లలో డబుల్ డిజిట్ ఇప్పుడు మొన్న అమిత్ షా గారు కూడా చెప్పారు, డబుల్ అమిత్ షా గారు అంటే నేను అనేదే కాదు, ఇది అమిత్ షా గారు కూడా హెచ్చరిస్తున్నారు. మీరు సోషల్ మీడియాలలో అన్ని వార్తలు వస్తున్నాయి, మీరు అందరు ఇద్దరు కలిసి పనిచేయాలి అన్న బండి సంజయ్ అన్న దయచేసి. ఎందుకంటే ఇప్పటికే మన మున్నూరు కాపు, ఇప్పుడు నేను ముదిరాజు కాదు, నేను రెడ్డిని కాదు, నేను కానీ మేము మున్నూరు కాపు, మా భర్త మున్నూరు కాపే. మన మున్నూరు కాపులకు ఒక నింది ఉన్నది ఏంటంటే మున్నూరు కాపులతో మాట్లాడాలంటే 3 రాళ్ళు వెనుక పెట్టుకొని పోవాలంటారు. అంటే మున్నూరు కాపులతో పాత సామెత, మున్నూరు కాపులతో 30 పంచాయతీలు ఉంటాయంటారు. ఆ సామెతను నిజం చేయొద్దు. నిజం చేయకుండా మనమందరం అన్ని వర్గాలం, అన్ని కులాలం, అన్ని మతాలం కలిసి పనిచేసి ఈ ఎంపీ ఎలక్షన్లలో డబుల్ డిజిట్తోని మన భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుకుంటూ ఇకనైనా ఇలాంటి మానండన్నా దయచేసి. ఎందుకంటే మాలాంటి యువత ఈ మోడీ గారి చరిష్మాకు ఆకర్షించబడి వచ్చిన మనందరం కలిసికట్టుగా పనిచేద్దామన్న ఇలాంటి వార్తలు. ఆయన అఫీషియల్ పోస్ట్ నుంచి పెట్టలే, ఇక ఆయన అభిమానులు ఉంటుంటారు కదా ఆయన దగ్గర పనిచేసి, తెలుసో తెలియదు. అందుకే అంటున్నా మరి ఈ కానీ నీ ఛానల్ అయితే ప్రతి ఒక్కరు చూస్తారు. మైపాల్ యాదవ్ అని అంటే ఇలా మారుమూల పల్లెల్లో ప్రతి ఒక్క గ్రామానికి తెలిసి ఉంటారు. పల్లె పల్లెలకు కూడా చదువు రాని వ్యక్తులు, నిరక్షరాశులకు, ఎంతో మందికి ఇక నువ్వు అంటే నోటెడ్ కాబట్టి నీ ఛానల్ ద్వారా కనీసం తెలియజేద్దాం. బండి సంజయ్ అన్న చూస్తాడు, లంచర్లు కూడా చూస్తారు. సరే బండి సంజయ్ అన్న ఇటల రేంద్రన్న కదా, ఏ పార్టీలో ఒక పార్టీలో జాయిన్ అయిన తర్వాత వితిన్ ద పార్టీలో ఒక నాయకుడి మీద ఇంకొక నాయకుడు చేసుకుంటే అది నష్టము, ఆ నాయకుల కంటే ఆ పార్టీకి ఎక్కువ నష్టం ఉంటుంది.